మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడు ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు పొలిటికల్ తెరమరుగయ్యారు. ఆయన కావాలనే సడైపోతున్నారా, లేక టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పక్కన పెట్టిందా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఎవరా మాజీ మంత్రి, ఎందుకు తెరమరుగయ్యారు? మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ మాగంటి బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ తరపున దెందులూరు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరి 2014లో ఏలూరు ఎంపీగా ఎన్నికయ్యారాయన. 2019లో ఓటమి, కుటుంబ పరంగా ఇద్దరు కొడుకుల్ని కోల్పోవడం లాంటి కారణాలతో కొన్ని రోజులు డార్క్ లో ఉండిపోయారు మాగంటి. తర్వాత కోలుకొని మరోసారి ఏలూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూసినా ఆయనకు అవకాశం ఇవ్వలేదు టీడీపీ హైకమాండ్. పైగా ఆయన పోటీ చేయాల్సిన సీటు విషయంలో కనీస సమాచారం కూడా ఇవ్వకుండా లైట్ తీసుకుంది పార్టీ. దీంతో హట్టైన మాగంటి పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారానికి దూరంగా జరిగారు. ఇదే సమయంలో పార్టీకి నష్టం జరగకుండా కొంతమంది పెద్దలు కలిసి ముందు ఎన్నికల్లో సహకరించండి, తర్వాత చూసుకుందామని అడిగారట. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే చాలా మంది నేతలున్నా వాళ్ళని పట్టించుకోకుండా కేవలం డబ్బు కోసమే పుట్టా కుటుంబం నుంచి అభ్యర్థిని రంగంలోకి దించారంటూ మాగంటి మరింత సీరియస్ అయ్యారట. అప్పట్నుంచి అటు పార్టీకి ఇటు పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ ఇకనన్నా అలకపాన్పు దిగుతారా, లేక రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతారా అన్న చర్చ మళ్లీ మొదలయ్యింది ఏలూరు పొలిటికల్ సర్కిల్స్ లో. మాగంటి కుటుంబానికి గోదావరి జిల్లాల్లో మంచి పట్టు ఉంది. పైగా బాబుకి సౌమ్యుడు అన్న పేరు ఉంది. ఇద్దరు కొడుకుల మృతితో ఆర్థికంగా నష్టపోయిన మాగంటి బాబుకు ఎంపీగా అవకాశమిచ్చి పార్టీ ఆయన్ని ఆదుకుంటుందని అనుచర వర్గంతో పాటు పార్టీ వర్గాలు భావించాయి. కానీ కూటమి పార్టీలు జతకట్టడంతో మారిన రాజకీయ పరిణామాలు, ఆర్థిక వ్యవహారాల కారణంగా ఆయన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా అందుకు ప్రత్యామ్నాయం చూపకపోవడంతో అలకబూనారట. పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడతారు అనుకుంటే అది కూడా జరగకపోవడంతో ప్రస్తుతం టీడీపీ వ్యవహారాలకు పూర్తి దూరంగా ఉన్నారాయన. కనీసం నామినేటెడ్ పదవుల్లో అయినా ప్రత్యేక గుర్తింపు ఉంటుందా అంటే చెప్పలేమన్నది పార్టీ వర్గాల మాట. ఆ విషయంలో మాజీ ఎంపీకి పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేదు. పలుకుబడి ఉన్న సీనియర్ నాయకుడిగా తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీ పెద్దలు వ్యవహరించడాన్ని సహించలేకపోయిన మాగంటి బాబు 2024 ఎన్నికలకు ముందు నుంచే అటు పార్టీకి ఇటు రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. అయితే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న బాబుకు ఏలూరు పార్లమెంటు పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సత్సంబంధాలు లేకపోవడం గ్రూపు రాజకీయాలకు పెద్దపీట వేయడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని అప్పట్లో సొంత నేతలే ఒప్పుకోలేదట. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీ సైతం వ్యూహాన్ని మార్చడంతో టీడీపీ అధిష్టానం ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. కనీసం పార్టీ ఘన విజయం సాధించాకైనా మాగంటి యాక్టివ్ అయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని అనుకున్నా అలా జరగకపోవడం చూస్తుంటే రాజకీయాల్లో ఆయన కొనసాగుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అదే సమయంలో అంతకుముందు ఆర్థికంగా, కుటుంబ పరంగా నష్టపోయి కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకుణ్ణి అలా వదిలేయడం కరెక్టేనా అని కూడా మాట్లాడుకుంటున్నారట కొందరు పార్టీ నాయకులు. తనకు అవకాశం ఇవ్వకపోగా ఏలూరులో కనీసం ముఖ పరిచయం లేని అభ్యర్థిని దింపి ఆయన కింద పనిచేయడం ఏ రకంగా సమంజసమనేది మాగంటి బాబు ప్రశ్నగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన అటు పార్టీ కార్యక్రమాలకు, ఎటు రాజకీయాలకు దూరంగా జరిగినట్టుగా తెలుస్తోంది. మరి సీనియర్ లీడర్ విషయంలో టీడీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.